ఫ్రెండ్స్, ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనకి వచ్చింది. సో ఇదేంటంటే, దీంట్లో హెల్ప్ డెస్క్ గురించి లింక్ అనేది యాక్టివేట్ చేశారు. సో ఈ హెల్ప్ డెస్క్ మనకి దేనికి ఉపయోగపడుతుందంటే, సో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి, అలాగే ఆర్ఆర్బి సిబిటి స్టేజ్ 1లో వచ్చిన రిజల్ట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి, సో అదేవిధంగా ఆర్ఆర్బి స్టేజ్ 2 ఎగ్జామినేషన్ ప్రాసెస్కి సంబంధించి, లేదనుకుంటే ఆర్ఆర్బి స్టేజ్ 2 ఎగ్జామినేషన్ సిలబస్కి సంబంధించి, ఆర్ ఎనీ అదర్ డౌట్స్, సో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మీరు క్వైరీస్ రైజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మీరు క్వైరీస్ రైజ్ చేస్తే మీకు వాళ్ళు 24 అవర్స్లో రెస్పాన్స్ ఇస్తామని కూడా చెప్తున్నారు. సో ఓకే, దీనికి సంబంధించి ఏంటంటే, మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మీరు ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్తో, అలాగే క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మీ క్వేరీస్ని రిజిస్టర్ చేయొచ్చు. మీరు రిజిస్టర్ చేసిన గ్రీవెన్స్కి వాళ్ళు 24 అవర్స్లో రెస్పాండ్ అవుతామన్నారు. సో ఇదేంటంటే, మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు, వాళ్ళు మనకి 24 అవర్స్లో రెస్పాండ్ అవుతారన్నమాట. సో ఇది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో ఇప్పుడు మనము లైవ్లో చూద్దాం. సో దీనికోసం ముందుగా మీరు మీ మొబైల్లో లేదా సిస్టంలో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ హోమ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఆర్ఆర్బి సికింద్రాబాద్ అని టైప్ చేయండి. ఓకే, సో ఆర్ఆర్బి సికింద్రాబాద్ అని టైప్ చేయగానే మీకు ఆర్ఆర్బి సికింద్రాబాద్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆర్ఆర్బి సికింద్రాబాద్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సో ఆ విధంగా ఏంటంటే అఫీషియల్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ అఫీషియల్ హోమ్ పేజ్లో మనకి CEN 1 2018 అని చెప్పేసి ఆర్ఆర్బి ఎల్పీకి సంబంధించినటువంటి కేటగిరీస్ ఉన్నాయి కదా. సో ఈ కేటగిరీస్ కింద మనకి ఫస్ట్ లింకే హెల్ప్ డెస్క్ ఫర్ ద క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బ్లూ కలర్లో న్యూ అప్డేట్ ఒకటి బ్లింక్ అవుతుంది కదా. సో ఇప్పుడు మీరు దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ లాగిన్ పేజ్లో మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు ఎంటర్ అవ్వాలన్నమాట. సో అంటే మీ యూజర్ ఐడి, అలాగే పాస్వర్డ్గా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వాలి. కింద క్యాప్చా ఉంటుంది, క్యాప్చా ఇచ్చేసి అప్పుడు మీరు లాగిన్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మీకు హెల్ప్ డెస్క్కి సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, అండ్ మీకు ఈ విధంగా లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో లాగిన్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు 2 ట్యాబ్స్ కనిపిస్తున్నాయి, ఒకటి క్యాండిడేట్స్ డీటెయిల్స్, అలాగే రెండోది హెల్ప్ డెస్క్. ఓకే, సో క్యాండిడేట్ డీటెయిల్స్లో మీ డీటెయిల్స్ కనిపిస్తాయి. సో అదేవిధంగా హెల్ప్ డెస్క్లో ఏమంటే మీరు రిజిస్టర్ చేయాలనుకుంటున్నటువంటి క్వశ్చన్ని ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు మీ క్వైరీని రిజిస్టర్ చేయడానికి హెల్ప్ డెస్క్ మీద క్లిక్ చేయండి. హెల్ప్ డెస్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా హెల్ప్ డెస్క్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా, సో ఆ క్లిక్ హియర్ మీద చూసినట్లయితే అక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు జనరల్ క్వశ్చన్స్ అనమాట, రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించినటువంటి జనరల్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. సో ఆ జనరల్ క్వశ్చన్స్లో కనుక మీ డౌట్ ఉన్నట్లయితే, సో వాడు ఇచ్చిన ఆన్సర్ చూసుకొని మీరు సాటిస్ఫై అయితే ఓకే, లేదనుకుంటే మీ గ్రీవెన్స్ని మీరు రైజ్ చేయొచ్చు. సో అందుకని వాడు క్లిక్ హియర్ అని అక్కడ మీకు మెన్షన్ చేశాడు. సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ క్లిక్ హియర్ టు వ్యూ ద జనరల్ క్వైరీస్ అనే దాని మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ జనరల్ క్వశ్చన్స్ ఏవైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి, ఆర్ఆర్బి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ సిబిటీకి సంబంధించి, ట్రావెల్ పాసెస్ గురించి, అలాగే ఎగ్జామినేషన్ సిలబస్ గురించి ఉన్నాయో ఆ డౌట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఈ క్వశ్చన్స్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ అనేది కనిపిస్తుంది. సో అప్పుడు దాన్ని బట్టి మీ క్వశ్చన్కి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్కి ఇది మ్యాచ్ అవుతుందా అనేది చెక్ చేసుకొని, సో మీ క్వశ్చన్ ఇది కాకపోతే మీరు మీ క్వైరీని రిజిస్టర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ క్వశ్చన్స్లో మీకు ఏదైతే అడగాలనుకుంటున్నారో అటువంటి క్వశ్చన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో మీకు వెంటనే ఆన్సర్ అనేది దొరుకుతుంది, లేదనుకుంటే అప్పుడు మీరు మీ క్వైరీని రైజ్ చేసుకోండి. సో ఇప్పుడు మన క్వైరీస్ని మనం ఏ విధంగా రిజిస్టర్ చేయాలనేది చూద్దాం. దీనికోసం మీరు ప్రీవియస్ ట్యాబ్కి వచ్చేయండి. ప్రీవియస్ ట్యాబ్కి వచ్చేసిన తర్వాత సో మీకు క్లిక్ హియర్ టు రైజ్ ద న్యూ క్వైరీస్ అని ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేయండి. సో ఈ క్లిక్ హియర్ టు రైజ్ ద న్యూ క్వైరీస్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఏ విధంగా ఆప్షన్స్ వస్తాయంటే, ఫస్ట్ మనకి ఒక విండో అనేది లోడ్ అవుతుంది క్వైరీస్ రైజ్ చేయడానికి. సో లోడ్ అయిన తర్వాత మనకి క్వైరీ కేటగిరీస్ చూపిస్తుంది అనమాట. సో ఓకే, సో ఆ క్వైరీ కేటగిరీస్లోంచి ఫస్ట్ మనకి ఏ కేటగిరీ ఆఫ్ క్వైరీసో సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన క్వశ్చన్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి, మనకి లోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ విధంగా లోడ్ అయిన తర్వాత మీకు ప్రాబ్లం కేటగిరీ, ప్రాబ్లం టైపు, ప్రాబ్లం స్టేట్మెంట్ అని 3 బాక్సులు కనిపిస్తున్నాయి కదా. సో ఫస్ట్ ప్రాబ్లం కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రాబ్లం కేటగిరీస్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ కేటగిరీస్ వస్తాయన్నమాట, డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది. సో అక్కడ కేటగిరీస్ వస్తాయి చూడండి, ఫస్ట్ స్టేజ్ సిబిటీకి సంబంధించినటువంటి రిజల్ట్ రిలేటెడ్డా, లేకపోతే సెకండ్ ఎగ్జామ్కి సంబంధించిన రిలేటెడ్డా, లేకపోతే సెకండ్ స్టేజ్కి సంబంధించిన సిలబస్ రిలేటెడ్డా, లేకపోతే ఎనీ అదర్ అని మనకి 4 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. సో వీటిలో మీకు ఏ కేటగిరీ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైప్ సెలెక్ట్ చేసుకోవాలి, ప్రాబ్లం టైపు. సో మీరు ఫస్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ప్రాబ్లం కేటగిరీ, అప్పుడు దానికి సంబంధించినటువంటి టైప్స్ అనేవి మీకు డిస్ప్లే చేస్తుంది.
ఫస్ట్ కేటగిరీ సెలెక్ట్ చేయకపోతే టైప్స్ చూపించదు. సో చూడండి, కేటగిరీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి టైప్స్ అనేవి చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్కి రిలేటెడ్ అయితే ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. లేదనుకుంటే మనకి ఈ కేటగిరీస్లోనే ఎనీ అదర్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది. సో అప్పుడు దాని మీద క్లిక్ చేయాలి, మీది ఇంకా డిఫరెంట్ క్వశ్చన్ అయి ఉంటే. సో ఎనీ అదర్ క్వైరీ మీద క్లిక్ చేసి కింద మళ్ళీ ప్రాబ్లం టైప్లో కూడా ఎనీ అదర్ అనే దాని మీద సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ రెండు ఎనీ అదర్లో పెట్టుకొని అప్పుడు మీ క్వశ్చన్ని కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాలి అన్నమాట. సో ఇది టోటల్గా మీ క్వైరీని ఏ విధంగా రిజిస్టర్ చేయాలనేది. సో మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత 24 అవర్స్లో మీ క్వశ్చన్ని వాళ్ళు రివ్యూ చేసుకుని దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ని వాళ్ళు లోడ్ చేస్తారనమాట. సో ఆ రెస్పాన్స్ని మీరు మళ్ళీ మీ డీటెయిల్స్ లాగిన్ అయిన తర్వాత వ్యూ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకి RRB అఫీషియల్ వెబ్సైట్ నుంచి వాళ్ళు హెల్ప్ డెస్క్ ద్వారా మనకి హెల్ప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కాబట్టి ఈ ఫెసిలిటీని మీరైతే యూస్ చేసుకోండి, మీకు ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది. ఎగ్జామ్ రిలేటెడ్ కానీ లేకపోతే సిలబస్ రిలేటెడ్ డౌట్స్ కానీ జనరల్ క్వైరీస్లో చెక్ చేసుకోండి, లేదనుకుంటే మీ క్వైరీని రైజ్ చేయండి. సో ఏదో ఒక రకంగా మీకు హెల్ప్ అయితే జరుగుతుంది. సో ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు 24 అవర్స్లో రెస్పాన్స్ వస్తుంది అన్నారు కాబట్టి చెక్ చేయండి. 24 అవర్స్ తర్వాత మీకు రెస్పాన్స్కి సంబంధించినటువంటి స్టేటస్ అనేది చూపిస్తుంది, అదేవిధంగా రెస్పాన్స్ అనేది ఇస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా మీకు RRB నుంచి డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా మనకి RRB నుంచి వచ్చినటువంటి ఒక హెల్ప్ డెస్క్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం ద్వారా వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోని మీరు షేర్ చేయండి. ఓకేనా, సో అదేవిధంగా RRB LLB ప్రిపరేషన్స్కి సంబంధించినటువంటి వీడియో లెక్చర్స్ అన్నీ కూడా 1x1 మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము తెలుగులో. సో అలాగే వీడియోస్కి సంబంధించినటువంటి PDF అనేది టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకి PDFs అనేవి త్వరగా పొందగలరు. డైలీ అప్లోడ్ చేసేటటువంటి క్లాసెస్కి సంబంధించిన PDFs అనేవి టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీరు పొందొచ్చు. అదేవిధంగా RRB లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీడియో చేసే కంటే ముందుగా మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. కాబట్టి ఏంటంటే మీరు అందరికంటే ముందుగా ఇన్ఫర్మేషన్స్ని తెలుసుకోగలరు. సో కాబట్టి తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దానివల్ల కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో అలాగే ఈ అఫీషియల్ ఛానల్కి సంబంధించినటువంటి ట్విట్టర్ పేజు, FB పేజు కింద లింక్స్ ఉంటాయి. సో వాటిని కూడా ఫాలో అవుతూ ఉండండి, మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి అందుతూ ఉంటాయి. సో అదేవిధంగా మీరు ఈ ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, దీనివల్ల మీ ప్రిపరేషన్స్కి ఖచ్చితంగా హెల్ప్ అయితే జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.